హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు కింద టైటిల్ చదివే ఉంటారు. అది ఏంటి అంటే టాప్ 15 న్యూడ్ లిప్స్టిక్స్ నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ఇది అన్ని స్కిన్ టైప్స్, ఎలాంటి స్కిన్ టైప్ కైనా దిస్ ఈ 15 లిప్స్టిక్స్ సెట్ అయిపోతాయి. సో ఆ షేడ్స్ ఏంటి, ఆ బ్రాండ్స్ ఏంటి అండ్ ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ నేను మీకు స్వాచెస్ చేసి చూపిస్తాను లిప్స్ మీద. సో చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్న లిప్స్టిక్స్ అండి. సో ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీ చూస్తున్నా సరే, లేకపోతే కొంచెం హై రేంజ్ లో చూస్తున్నా సరే, డ్రగ్ స్టోర్ లో చూస్తున్నా సరే, ఎలాంటి టైప్ అయినా కావాలనుకుంటే ఈ ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే స్వాచెస్ చూసేద్దాం, ఓకేనా? కలర్ బార్ నుంచి టేక్ మీ యాజ్ ఐఎమ్ అనే షేడ్ అండి ఇది. సో ఇది వచ్చేసి లిప్ క్రేయాన్ అనమాట. ఇది మనకి ఆరెంజ్ టింట్తో ఉన్న న్యూడ్ షేడ్ అనమాట. ఇది మీకు ఆరెంజ్లో కావాలనుకుంటే ఇలాంటి న్యూడ్స్ ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి క్రీమీ బేస్డ్ ఉంటుంది, కంప్లీట్ మ్యాట్ అయితే కాదు. సో క్రీమీ బేస్డ్లోని లైట్ వెయిట్ ఉంటుంది. సో స్టే అయితే మీకు ఖచ్చితంగా ఒక 5 అవర్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ షేడ్ అండ్ ఫస్ట్ లిప్స్టిక్ వచ్చేసి ఇది. ప్రైజెస్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి నైకా వాళ్ళది మినీ మ్యాట్ లిప్స్టిక్ అండి. ఇది కంప్లీట్లీ మ్యాట్ లిప్స్టిక్, బట్ మ్యాట్ లిప్స్టిక్ కంటే మీకు కంప్లీట్ డ్రై ఉండదు, కొంచెం క్రీమీ అండ్ మ్యాట్లో ఉంటుంది అనమాట. షేడ్ నెంబర్ వచ్చేసి 03M. సో ఈ షేడ్ నెంబర్స్కి ఈ న్యూడ్ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి చాలా నీట్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించినవన్నీ మీకు డే లైట్స్లో చాలా బాగుంటాయి, అంటే మీకు డే టైంలో వేసుకోవడానికి సూపర్ ఉంటాయి అన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ వాళ్ళది లిప్ పౌట్ క్రీమ్. సో దిస్ ఈజ్ ద షేడ్ వచ్చేసి మావ్ హాయ్ అండి. ఇది నన్ను ఇంతకుముందు చాలామంది అడిగారు ఈ షేడ్ గురించి. సో దిస్ ఈజ్ కూడా క్రీమీ బేస్డ్ లిప్స్టిక్ అనమాట, కంప్లీట్ క్రీమీ బేస్డ్. ఎవరైనా చూసినట్లయితే ఈ లాక్మీ అబ్సల్యూట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మీకు వేసుకున్నా వేసుకున్నట్టే ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. అండ్ మీకు ఇది డే లైట్లో కూడా సూపర్ ఉంటుంది. లైట్గా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ షేడ్ చాలా బాగుంటుంది. అండ్ నేను చాలా వీడియోస్ చేశాను ఈ లిప్స్టిక్ పెట్టుకొని, సో చాలా అప్రిషియేషన్ వచ్చింది, అందుకే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేక్ విర్కి వాళ్ళది స్పూనింగ్ గ్యారంటీడ్ 1 అండి షేడ్ నెంబర్. ఇది కంప్లీట్లీ లిక్విడ్ లిప్స్టిక్, కంప్లీట్లీ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్ మ్యాట్ ఉంటుంది, కంప్లీట్ డ్రై అయిపోతుంది. మీ ఎవరైనా సరే కంప్లీట్ మ్యాట్స్లో చూసినట్లయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఆరెంజ్ పింక్ షేడ్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది న్యూడ్, అలాంటి టైప్ ఆఫ్ న్యూడ్ అనమాట. వెరీ లైట్ ఆరెంజ్ అండ్ పీచీ న్యూడ్స్ అంటారు కదా, సో యా పీచీ న్యూడ్స్. సో పీచీ దాంట్లో చూసినట్లయితే ఇది చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళది షేడ్ వచ్చేసి నేచురల్ కోకో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ లిప్ క్రేయాన్ అండి. ఇది వచ్చేసి సెమీ మ్యాట్లో వస్తుంది. మీ కంప్లీట్ మ్యాట్ అంటే లిప్స్ డ్రై అయిపోవడం అలా అస్సలు ఉండదు, బట్ ట్రస్ట్ మీ దిస్ ఈజ్ స్టే ఫర్ 8 అవర్స్, గ్యారంటీ 8 అవర్స్ ఉంటుందండి. ఎందుకంటే నేను ఇవన్నీ వాడి, ఖచ్చితంగా వాడి నేను మీ అందరికీ రివ్యూ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. ఇది ప్రైజెస్ అవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో షేడ్ వచ్చేసి నేచురల్ కోకో అనమాట. చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా న్యూట్రల్గా, చాలా అంటే మన ఫేస్ని ఒక లిఫ్ట్ చేస్తుంది అనమాట ఈ షేడ్. అన్ని స్కిన్ టోన్స్కి నేను ఇప్పుడు చూపిస్తున్న షేడ్స్ చాలా బాగుంటాయి. సో అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి NYB వాళ్ళది లిప్స్టిక్ అండి. ఇది కంప్లీట్లీ మ్యాట్ లిప్స్టిక్ అండ్ షేడ్ వచ్చేసి వర్తి వెండి 22 అనమాట ఇది. ఇది మీకు ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా మీకు పర్పుల్లో కానీ నైకాలో కానీ ఖచ్చితంగా దొరుకుతాయి. ఎనీవేస్ నేను మ్యాక్సిమం కింద లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ లిప్స్టిక్ వచ్చేసి పీచీ దాంట్లో వస్తుంది, లైట్ పీచీ న్యూడ్ ఉంటుంది అనమాట. సో పీచీ న్యూడ్స్ అంటే మనం ట్రై చేయము, బట్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి మన ఇండియన్ స్కిన్ టోన్స్కి. చాలా న్యూట్రల్గా, చాలా ఎలిగెంట్గా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ఇంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేబిలిన్ వాళ్ళది
660 టచ్ ఆఫ్ స్పైస్. దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ లిప్స్టిక్ అని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ షేడ్ అండర్ టోన్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎనీ టోన్కి సూపర్బ్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇది కొంచెం క్రీమీ మ్యాట్లో ఉంటుంది, మీకు లిప్స్టిక్ దాంట్లో ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది కూడా మీకు స్టే ఖచ్చితంగా ఒక 6 అవర్స్ స్టే ఉంటుంది. మీకు అలా లిప్స్ మీద లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది, అస్సలు డిస్టర్బ్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ వాళ్ళది లిప్ క్రేయాన్, ఇది కంప్లీట్లీ మ్యాట్ అండి. అండ్ షేడ్ వచ్చేసి స్ట్రేంజర్స్ టు ఫ్రెండ్స్ నెంబర్ 3. ఇది కంప్లీట్ టు కంప్లీట్ న్యూడ్ షేడ్, ఇంక ఇందులో ఏ కలర్ మిక్స్ చేయలేదు మీరు కంప్లీట్గా న్యూడ్స్. ఇదేంటంటే ఫెయిరీ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ నేనేం చేస్తానంటే, నా స్కిన్ టోన్ ఎవరైనా ఉండి మీకు న్యూడ్స్ ఉన్నాయి వాడాలి అని అనిపిస్తే మటుకు, ఇక్కడ నేను లోరియల్ వాళ్ళది లిప్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను, అది నేను వాడుతున్నాను. అండ్ షేడ్ వచ్చేసి 1110, ఐ గాట్ ద పవర్. ఇదేంటంటే గ్లాజీ క్రీమీ టైప్ అనమాట. మనం ఎప్పుడైనా న్యూడ్స్ మీద ఇలా అప్లై చేసుకుంటే అదొక షైనీగా మంచి గ్లోయిగా న్యాచురల్గా మనకి ఒక మంచి గ్లో అనేది వస్తుంది. సో ఇలా కూడా ట్రై చేయండి. న్యూడ్స్ ఒకవేళ మీ దగ్గర ఉండి అది వాడలేకపోతున్నాం బాగోట్లేదు అనుకుంటే, దాని మీద లిక్విడ్ లిప్స్టిక్స్ కానీ ఇంకేదన్నా న్యాచురల్ క్రీమీ బేస్డ్ లిప్స్టిక్స్ అప్లై చేసుకుంటే మీకు న్యాచురల్ గ్లో అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నైకా వాళ్ళది అగైన్ అనదర్ మినీ లిప్స్టిక్. దిస్ ఈజ్ 11M మ్యాట్ లిప్స్టిక్ అండి. ఇలా బుల్లెట్ టైప్లో ఉంటుంది. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ లిప్స్టిక్స్ ట్రై చేయాలి, ఎందుకంటే నైకా వాళ్ళు మినీ లిప్స్టిక్స్ లాంచ్ చేసి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ప్రొడక్ట్ కూడా మనకి యూజ్ చేసినట్టు ఉంటుంది, కంప్లీట్ కూడా అవుతుంది. సో ఇది షేడ్ వచ్చేసి 11M అండ్ ఇది కూడా మనకి ఆరెంజీ టింట్లో ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తున్న అన్ని షేడ్స్ అన్ని స్కిన్ టోన్స్కి బాగుంటుంది. కంప్లీట్గా న్యూడ్ ఉన్నది ఒక్కటి మాత్రమే ఫెయిరీ స్కిన్ టోన్కి బాగుంటుంది. సో మీరే చెప్పచ్చు నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ఇలాంటి షేడ్స్ వాడచ్చా లేదా అనేది, ఎందుకు అంటే అన్నీ సెట్ అయిపోయాయి నాకైతే మటుకు. సో మీకు కూడా ఎవరైనా ట్రై చేస్తే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ వాళ్ళది లిక్విడ్ లిప్స్టిక్, ఇది కూడా కంప్లీట్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ అండి. షేడ్ వచ్చేసి మై ఫస్ట్ నైట్ అవుట్ 23. సో ఇది కూడా చాలా బాగుంటుంది, పర్పుల్ వాళ్ళది సూపర్ ఉంటుంది. ఇది కంప్లీట్ లైట్ వెయిట్ అనిపిస్తుంది అండి, అంటే మ్యాట్ ఉండి డ్రై అనిపించినా కూడా మీకు ఏంటంటే లిప్స్ మీద చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది, ఇంకా మనం అది సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలా బాగుంటుంది, నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం. అండ్ ముఖ్యంగా ఈ షేడ్ వచ్చేసి చాలా నచ్చుతుంది నాకు, ఎందుకంటే మనం ఎలాంటి అవుట్ఫిట్ వేసేసినా ఎలాంటి ఐ షాడోస్ పెట్టినా కూడా మనకి ఈ షేడ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో మై ఫస్ట్ నైట్ అవుట్ 23 ఈజ్ ద బెస్ట్ షేడ్ ఇన్ పర్పుల్ లిక్విడ్ లిప్స్టిక్స్ అని చెప్పచ్చు. సో ఇది షేడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి NYB క్రీమీ లిప్స్టిక్ అండి. ఇది క్రీమ్ బేస్డ్ ఉంటుంది, ఇది మ్యాట్ లిప్స్టిక్ కాదు, లైట్గా క్రీమీ లిప్స్టిక్. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ న్యూడ్స్ అంటారు కదా, సో అది. అండ్ షేడ్ నెంబర్ వచ్చేసి లాంగ్ ఐలాండ్ డిలైట్ 1919. సో ఇది చాలా బాగుంటుంది, ఎవరైనా బ్రౌన్స్లో న్యూడ్ చూస్తున్నట్లయితే ఇది సూపర్ ఉంటుంది. కొంతమంది ఇంకొంచెం నాకన్నా ఫెయిర్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బాగుంటుంది, ఇంకా నాకన్నా మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది కంప్లీట్ మ్యాట్ కాదు, క్రీమీ మ్యాట్ అని చెప్పచ్చు. ఇది లాంగ్ స్టెమ్ మీకు 4 to 5 అవర్స్ అలా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో ఇది నాకు వన్ ఆఫ్ మై పర్సనల్ అండి ఇంట్రెస్ట్, ఎందుకంటే బ్రౌన్ న్యూడ్స్ అనేవి మనకి చాలా బాగుంటాయి. సో అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ లిప్ క్రేయాన్. సో మీకు ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, షుగర్ లిప్ క్రేయాన్స్ ఈజ్ ద మోస్ట్ ట్రెండింగ్ లిప్ క్రేయాన్స్ అని చెప్పాలి. దిస్ ఇస్ ద కంప్లీట్ మ్యాట్ లిప్ క్రేయాన్స్ అండ్ ఈ షేడ్ నెంబర్ వచ్చేసి 11 ఎలీ వుడ్స్. ఆరెంజ్ బేస్డ్ లిప్ క్రేయాన్ వస్తుందన్నమాట. అండ్ ఇది లాంగ్ స్టే వచ్చేసి ఖచ్చితంగా మీకు 8 అవర్స్ గ్యారంటీ మీ లిప్స్ మీద ఆ టింట్ అనేది అలా ఉండిపోతుంది. ఎనీవే షేడ్ కొంచెం తగ్గినా కూడా మనకి ఆ కలర్ టింట్స్ అనేది లిప్ మీద ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ లిప్స్టిక్ పెట్టుకున్నట్టే ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది, నేను ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. నా ప్రతి వీడియోలో ఇది పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ అడుగుతున్నారు ఏ షేడ్ ఏ లిప్స్టిక్ ఏం పెట్టుకున్నారు అని. సో ఇది షుగర్ లిప్ క్రేయాన్, మ్యాట్ లిప్ క్రేయాన్ అన్నమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్ క్రేయాన్స్. సో అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడా లిప్స్టిక్స్ అండి. ఇది వెల్వెటీ క్రీమీ లిప్స్టిక్ అని చెప్పచ్చు.
అంటే వెల్వెట్ లిప్స్టిక్స్ అండి ఇవి. మీకు కంప్లీట్గా క్రీమ్ బేస్డ్ ఉంటుంది, 100% లైట్ వెయిట్, కంప్లీట్లీ లైట్ వెయిట్. అసలు మీకు లిప్స్టిక్ పెట్టుకున్న ఫీలింగే ఉండదు. అండ్ ఇది షేడ్ నెంబర్ వచ్చేసి 134. సో ఇది కూడా మీకు purple.com అవైలబిలిటీ ఉంటాయి. సో ఇది కూడా మీకు మంచి న్యూడ్ అన్నమాట, చాలా బాగుంటుంది. క్రీమీ బేస్డ్లో ఏమైనా కావాలి వెల్వెట్ టైప్లో, అంటే మాకు పెట్టుకున్న లిప్స్టిక్ పెట్టుకున్న ఫీలింగ్ ఉండకూడదు, లైట్ వెయిట్లో కావాలి, అంటే జీరో లైట్ వెయిట్లో కావాలి, అస్సలు మాకు వెయిటే ఉండకూడదు అని ఎవరైనా చూసినట్లయితే గో ఫర్ దిస్, ది బెస్ట్ అని చెప్పచ్చు లైట్ వెయిట్లో మటుకు. మోడా లిప్స్టిక్స్ అనేవి వెల్వెట్లోనే వచ్చాయండి. సో ఈ షేడ్ నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, నాకు చాలా బాగా నచ్చిన షేడ్ ఇది 134. సో అంతే, అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి బెలా వస్తే వాళ్ళదండి. ఇది మీ అందరికీ తెలిసిందే, అండ్ ఇది క్రీమీ బేస్డ్ లిప్స్టిక్ అన్నమాట. అండ్ మీకు షేడ్ వచ్చేసి పీచీ పంచ్ 23. ఇది కంప్లీట్గా పీచీ షేడ్ ఉంటుంది, మీకు పీచీ న్యూడ్స్ అంటారు కదా, సో అదనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, స్టే కూడా ఎక్కువ ఉంటుంది, మీకు మినిమం ఒక 5 hours అయినా ఇది మీకు స్టే ఉంటుంది. అండ్ కొంచెం క్రీమీ కాబట్టి కొంచెం త్వరగా పోతుంది అన్నమాట, అంతే అంతకుమించి ఏముండదు. బట్ షేడ్ కోసం నేను ఉంచుకున్నాను, నాకు ముఖ్యంగా ఈ షేడ్ చాలా బాగా నచ్చింది, పీచీ పంచ్ 23 షేడ్ నెంబర్. సో సూపర్ ఉంటుందండి, అంతే ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి స్టే క్విడ్కి వాళ్ళది మీకు లిక్విడ్ లిప్స్టిక్ అన్నమాట. ఇది కంప్లీట్లీ మ్యాట్ లిప్స్టిక్, మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇది వచ్చేసి ఐ వోకప్ లైక్ దిస్ 3 అని చెప్పి షేడ్ నెంబర్. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది నేను పెట్టుకున్నప్పుడల్లా వీడియోస్లో ఖచ్చితంగా మీ లిప్స్టిక్ షేడ్ ఏంటి మేడం, ఏం పెట్టుకున్నారని నన్ను అడుగుతున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా. అండ్ పెట్టుకునే దాంట్లో కూడా మనకి సూపర్, అంటే ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు ఈ లిప్స్టిక్స్ అనేది, లిక్విడ్ లిప్స్టిక్స్. అండ్ ఇది కంప్లీట్లీ మ్యాట్ అండి, ఎవరైనా మ్యాట్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. అండ్ షేడ్ నెంబర్ చెప్పాను కదా, ఐ వోకప్ లైక్ దిస్ 3 అని చెప్పి. సో సూపర్ డూపర్ ఉంటాయి. సో ఇవి నా టాప్ 15 న్యూడ్ లిప్స్టిక్స్, దీస్ ఆర్ ఆల్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్. ఇవన్నీ నేను వీడియోస్లో పెట్టుకుంటున్నాను, సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. చూసారు కదండి, స్వాచెస్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్, నా ఫేవరెట్స్ అన్నమాట ఇవన్నీ. సో మీ ఫేవరెట్ ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ లిప్స్టిక్స్ ఏమైనా కావాలి అనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి, ఓకేనా? సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి, హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.